అలాగే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానండి, నేను జగన్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఇందాక మాట్లాడుతూ జగన్ రెడ్డి గారు అంటే ఆయన చాలా బాధపడతారు వయసు అలా కాదు, ఇంకొకటి అహల కాదు. ఒక నిమిషం మీరు దయచేసి విన్నాను, ఒక నిమిషం. అసలు బేసిక్గా నా కులాల మీద చాలా గౌరవం ఉంటుంది, ఎందుకంటే నేను చాలా మూలాల నుంచి నేను స్ట్రీట్ ప్లే చేశాను. వీధి నాటకాలు వైజాగ్లో సరస్వతి నమస్తుభ్యం అనే ఒక సరస్వతి ప్రార్థనతో నేను నటన నేర్చుకునేవాడిని. అలా నేను వీధి నాటకాలు బాగా 2-3 గంటలు వీధి నాటకాలు నేర్చుకొని రోడ్ల మీద సిగ్గుపోగొట్టడం చేసేవాడిని. అలా నాకు చాలామంది ప్రజాకవులు కళాకారులు సమాజంలో జరుగుతున్న సామాజిక రుగ్మతల్ని అర్థం చేసుకుని దాన్ని వీధి నాటకాలు పెట్టిన చాలామంది వ్యక్తులు నా పరిచయం అప్పటి నుంచి. ఇప్పుడున్న ప్రజాకవులు కానీ కళాకారులు కానీ చాలామంది నాకు సినిమాల కంటే ముందు నుంచి తెలుసు. అదే నా సినిమాలో ప్రతిబింబించింది, ఆ పాటలు వచ్చినా ఏమొచ్చినా అవి ప్రతిబింబించింది అక్కడ. నాకు అప్పటి నుంచి తెలుసు మనకు రాయలసీమలో సమస్యలు ఎలా ఉంటాయి, ఏముంటాయి అనేది. ఇవన్నీ నేను అర్థం చేసుకొని ఎంతో కొంత చేద్దామని వచ్చిన తపంతో మనం రాజకీయం పార్టీ పెట్టాం, కింద పడ్డాం, మీద పడ్డాం, నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద పేరు నాకు అంత ఓపీలు నా వద్దు మనకు వద్దు మన జగన్ రెడ్డి గారు ఉంటుంది వద్దు జగన్ రెడ్డి గారు ఉంటాం. ఓకే పద్ధతి ఉండాలి, మనం కూడా మాట్లాడదాం. సీరియస్గా ఒక అంటే ఇది బేసిక్గా కులాల మీద నాకు చాలా గౌరవం ఉంటుంది. నేను జగన్ రెడ్డి గారు అంటే ఆయనకి ఎందుకు ఆయనకి అంత కోపం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నేను తగ్గించలేదు ఆయన్ని, శ్రీ జగన్ రెడ్డి గారే అంటాను నేను. అసలు నిజంగా మనసులో ఉన్న కోపం లేదు ఆయన పేరు కాదు, అంత పేరు పలక లేక నాకు ఇష్టం, నాకు ఓపిక లేక. అది కూడా నేను ఇంగ్లీష్ ఛానల్స్ చూసి జగన్ రెడ్డి అనే మాట్లాడుతుంది, దాని ప్రకారం నాకు అలవాటైంది అంతే. దాంట్లో నిజంగా నాకు ఆయన అవమానపరచాలని ఆలోచన కూడా లేదు నాకు లోపల. వాళ్ళు అవమానంగా తీసుకున్నారు, వాళ్ళేమో నన్ను ఇస్తాం అసలు ఏకవచనంతో యమా తిట్టులు తిడుతూ ఉంటారు. అది వాళ్ళకి పెద్ద పట్టించుకోవాలి, నేను పట్టించుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా. పెద్దవాళ్ళు మనల్ని ఏం తిట్టినా మనం భరించాలి, కానీ మనం ఏదన్నా జగన్ రెడ్డి గారినే వాళ్ళకి కోపాలు వచ్చేస్తాం, మరి ఏం చేస్తాం మనం పెద్దలే, మనం ఏం చేస్తాం చెప్పండి. చిన్న చిన్న బతుకులు, చిన్న జీవితాలు, చిన్న కుటుంబాలు. అలాగే అసలు కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఇది కులం అనే గురించి మాట్లాడాలంటే రెడ్డి అనే పదం ఆ ఊరికి నాయకుడు అని అర్థం. అంటే ఎక్కువ బాధ్యతలు తీసుకున్నాడు రెడ్డి అంటే, ఎక్కువ బాధ్యతలు తీసుకున్నాడు. పైగా రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ రెడ్డి అంటే కాపు అని ఉంటుంది కులం. అలాగే అన్ని కులాల్లో కూడా రఘువీరారెడ్డి గారు ఉంటారు, ఆయన యాదవ కులానికి చెందిన వ్యక్తి కానీ రఘువీరారెడ్డి అని ఉంటుంది.